18 నుంచి 24 నెలల బేబీ మీకు ఉంటే బేబీ గ్రోత్లో ఇవన్నీ ఉన్నాయా చెక్ చేయండి. తెలివితేటలు, భాషాపరమైన స్కిల్స్ ఏవి రావాలో చూడండి. మూత ఓపెన్ చేయగలదు, దాక్కునే ఆటల్లాంటివి ఆడగలదు, తన దైనందిక జీవితంలో వస్తువుల పేర్లు చెప్పగలదు, రెండు పదాలను కలిపి సెంటెన్స్ క్రియేట్ చేయగలదు. ఎగ్జాంపుల్, బాయ్ వెళ్దాం, అమ్మ కావాలి, ఇలాగా అన్నమాట. కలర్స్ వారీగా వస్తువులను, టాయ్స్ ని వేరు చేయగలదు. మీరు ఏదైనా చదువుతున్నప్పుడు మీ ముఖం వైపు, నోరు, మాట మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది మీ బేబీ. సైగల కంటే కూడా మాటలతో ఎక్స్ప్రెస్ చేసేందుకు ట్రై చేస్తారు. బుక్ లో తమకి తెలిసిన మీరు నేర్పిన బొమ్మల పేర్లు చెప్తారు. తనకు ఏమి కావాలో వాటి పేర్లు చెప్తూ అడుగుతారు. మోటార్ మైల్ స్టోన్స్ లేదా మూమెంట్స్ సంబంధ గ్రోత్ 18 నుంచి 24 నెలలకు ఎలా ఉండాలి చూడండి. పేపర్ మీద గీయడం, 3 కంటే ఎక్కువ టాయ్స్ పేర్చడం, తనకు తానుగా బట్టలు తొడుక్కునే ప్రయత్నం, తొడుక్కునేందుకు ఆసక్తి, సరిగ్గా కాకపోయినా తొడుక్కుంటారు కూడా. అందుకే ప్యాంట్ ఒకే సైడ్ 2 కాళ్ళు పెట్టే పిల్లలను ఈ వయసులో ఎక్కువ చూస్తాం. రైలింగ్ పట్టి మెట్లు స్వంతగా ఎక్కడం, కాళ్లతో ముందుకు తోసుకుంటూ రైడింగ్ టాయ్స్ మీద వెళ్ళగలదు, కనెక్ట్ చేసిన 2-3 బ్లాక్స్ విడదీయగలదు, ఒక కాలుతో బాల్ ముందుకు నెట్టగలదు, 2 ఏళ్లకు ముందుకు గెంతడం వస్తుంది, అలాగే ఒకే ప్లేస్ లో జంప్ చేయడం కూడా. వెయిట్ పరంగా 18 నుండి 24 నెలల మధ్య కనీసం 2.5 కిలోల బరువు పెరగాలి. మరి మీరు మీ బేబీ గ్రోత్ లో ఏ విధంగా సహాయపడగలరు అని చూస్తే, బుక్స్ చదివి వినిపించడం, వాటిలో బొమ్మలు చూపిస్తూ అవి ఏంటి, ఎలా సౌండ్ చేస్తాయి చెప్పడం, వారిని రిపీట్ చేయమని చెప్పడం, వాళ్లకి వాళ్లుగా పేజీలు తిప్పడం నేర్పడం, బాడీ పార్ట్స్ బుక్స్ చదివి నేర్పడం, కలర్స్, షేప్స్, సైజులు చూపిస్తూ వాటిని గ్రూప్ చేయమనడం లేదా వేరు చేయమనడం, ఒకదాని మీద ఒకటి పేర్చే గేమ్స్ మాత్రమే కాకుండా వాటితో ఆకృతులు నిర్మించేలా సహాయపడాలి, 9-12 పీసెస్ తో పజిల్స్ చేయడం, రింగ్ లో నుంచి బయటకు లోనికి జంప్ చేయడం నేర్పడం, జంపింగ్ చేయడం, బాల్ కిక్ చేయడం నేర్పడం, ఫ్లాట్ గా ఉండే సర్ఫేస్ కాకుండా సమాంతరంగా లేని సర్ఫేస్ మీద నడక నేర్పడం, వారితో ఎంత ఎక్కువ సమయం మాట్లాడుతూ క్వాలిటీగా గడుపుతారో అంతే బాగా ఐక్యూతో పాటు గ్రోత్ సాధ్యం.